Hi friends, welcome back to my channel. Iroju mana channel lo vachesi kattu bangles chudabothunnamandi. Veela shop name vachesi Venkata Ramana Kattu Bangles Jewelry anamata. Veela shop vachesi Sikindrabad General Bazaar near Mahankali Temple Jaggubai Mitai shop opposite anamata. Veela shop vachesi first floor lo untundi. Meeru akkada Jaggubai Mitai shop daggariki velthe matram opposite lone untundi Veela shop vachesi. Manam entante kattu bangles ante enti ani meeku chaala mandiki doubt vastundi. Vaatine gold sheet jewelry antamandi. Gold షీట్ బ్యాంగిల్స్ గోల్డ్ షీట్ నెక్లెసెస్ వీటిని మాత్రం కట్టు బ్యాంగిల్స్ కట్టు జ్యువెలరీ అంటారంట. మనం కూడా ఈ విషయం ఏంటంటే వెంకటరమణ జ్యువెలర్స్ వాళ్ళ ద్వారా మనం తెలుసుకున్నాము. మీకు ఇన్ని డేస్ ఉన్న డౌట్స్ అంటే గోల్డ్ షీట్ అంటే ఎలా రెడీ అవుతుంది, ఎన్ని డేస్ మనకు లైఫ్ ఇస్తుంది ఏంటి అనేది వీళ్ళైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. వీళ్ళు వచ్చేసి 15 ఇయర్స్ నుంచి అయితే మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్ అంటే ఎలా రెడీ చేస్తారనేది కూడా ఒక వీడియో అయితే మీకోసం నేను అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో ఫుల్గా చూసేసేయండి. మీకు ఏంటి అంటే వీళ్ళ దగ్గర కేడియం ఇవన్నీ రెడీ అవుతాయన్నమాట గోల్డ్ షీట్లోనే. అంటే అది కేడియం అంటే ఎలా రెడీ అవుతుంది, నాన్ కేడియం అంటే ఎలా రెడీ అవుతుంది, ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే వీళ్ళు చెప్పారు. మీరు ఈ వీడియో కంటిన్యూగా చూస్తే 99% అయితే మీకు డౌట్స్ అయితే క్లారిఫై అవుతాయని నేను అనుకుంటున్నాను అనమాట. నాకైతే చాలా బాగా డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయన్నమాట, మీకు కూడా అవుతాయని నేను అనుకుంటున్నాను. ఒకసారి వీడియో ఫుల్గా చూసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిస్కెట్ కింద ఉంటదండి. ఇదేమో కాపర్ స్ట్రెంగ్త్ అండి, అంటే కాపర్ రాడ్స్ అనమాట. ఇవి బిస్కెట్ ని మేము ఇలాగా ప్లేటింగ్ కింద చేస్తాం. ప్లేటింగ్ కింద చేసిన దాన్ని ఇలాగా గొట్టం కింద అంటే పైప్ కింద తయారు చేస్తాం. పైప్ లో పైప్ పెట్టి ఇలాగా గోల్డ్ పైప్ లో కాపర్ పైప్ పెట్టి ఇలాగా కాపర్ రాడ్ కింద తయారు చేస్తాం. సాలిడ్ గా తయారైపోయింది. ఈ సాలిడ్ గా తయారైపోయింది అన్ని వర్కర్స్ తర్వాత వర్క్ చేస్తా ఉంటాం అనమాట. వీళ్ళు వచ్చేసి 15 ఇయర్స్ నుంచి హోల్సేల్ రంగంలో ఉన్నారండి. అంటే రీటైలర్స్గా ఎప్పుడూ సేల్ చేయలేదన్నమాట. 4 స్టేట్స్కి వీళ్ళు హోల్సేలర్స్ అనమాట. ఏంటంటే ఇప్పుడైతే రీటైలర్గా జాయిన్ అవుతున్నారు. వీళ్ళ షాప్ వచ్చేసి చెప్పాను కదండి సికింద్రాబాద్లో ఉంది, ప్లస్ రాజమండ్రిలో ఉంది. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి రాజమండ్రిలో అవుతుంది. అక్కడ ఉన్న వీడియో కూడా నేను ఫుల్గా మీకు అంటే ఎలా రెడీ చేస్తారు ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియోలో ఎక్కువ కలెక్షన్ చూపించలేదండి. ఎందుకు అనంటే ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో మాత్రం చాలా చాలా సూపర్ కలెక్షన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తే ఏంటంటే నేను ఈ వీడియోలో మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఒక కోడ్ ఇస్తానన్నమాట. ఆ మీరు ఈ షాప్కి వెళ్ళినప్పుడు ఆ కోడ్ చెప్తే మాత్రం మీకు 2% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది చాలా చాలా బాగుందండి కలెక్షన్. నెక్స్ట్ వీడియోస్లో అయితే చాలా ఇంకా మంచి కలెక్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి చాలా రూబీస్ అండి, స్పేర్ రూబీస్ అంటారు. వీటి చుట్టూతో వచ్చేది సీజెట్స్ సరస్కి ఒరిజినల్ స్టోన్స్ అండి. ఇవి ఇవి పార్టీ వేర్ ఐటమ్ అండి. ఎక్కువగా చాలా హెవీ ఐటము, చాలా క్వాట్లాక్ ఐటమ్ అంటారు. డిజైనింగ్ పీస్లో డిజైనింగ్ జరిగిన ఐటమ్ ఇది. ఇది స్పెసిఫిక్గా కస్టమర్స్ కూడా కాపీ బయటకు వెళ్ళకూడదు అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాంటి ఐటమ్ నుంచి ఇలా ఫార్వర్డ్ చేసుకుంటూ ఇప్పుడు పబ్లిష్ షూట్ అయ్యింది ఈ ఐటమ్. ఈ మోడల్ అయితే కనుక చాలామంది లైక్డ్ అండ్ మోడల్ ఇది. ఈ స్టోన్ ఐటమ్ ఏదైతే ఉందో ఇది ఒక వాల్యూ, ఇది 50 ఇయర్స్ అయినా సరే ఈ క్వాలిటీ పడిపోదన్నమాట. స్టోన్ క్వాలిటీ అంటే ఒరిజినల్ సరస్కి ఇది. దీని కాస్ట్ కూడా మీకు నెట్లో సరస్కి అని కొట్టేటోడికి మీకు స్టోన్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట అండి. దీని ప్రైజ్ వచ్చి మీకు గోల్డ్ వెయిట్ చెప్తున్నాం. ఇది 15 గ్రాములు వెయిట్ ఉందండి. ఇది ఇది రిటర్న్ వెయిట్ వచ్చి 10 గ్రామ్స్ వచ్చింది. అయితే మీకు ఇది ఇదే సేమ్ ఐటము 12 గ్రామ్స్లోనూ తయారవుతుంది, 10 గ్రామ్స్లో కూడా తయారవుతుందండి. సో 15 గ్రాములకి 10 గ్రామ్స్కి డిఫరెంట్ ఏంటంటే అండి, 15 గ్రాముల్లో చేసినప్పుడు ఈ స్టోన్స్ ఒరిజినల్స్ వచ్చినాయి అండ్ కేడియం జాయింట్స్ వచ్చినాయి. ఇలా వర్క్ పెరిగింది. ఇంక్లూడింగ్ స్టోన్ వెయిట్ ఇంక్లూడింగ్ స్టోన్స్ అండి. ఇది మీకు స్టోన్స్కి ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ ఎక్స్ట్రా ఖర్చులు కానీ ఇందులాంటి ఏం లేవు. ఓన్లీ గోల్డ్ రేటు ఆ రోజు రేటు ఏదైతే ఉందో గోల్డ్ రేటు మాత్రమే పడుతుంది. ఎక్స్ట్రాగా 100 రూపీస్ కూడా పడదండి. గోల్డ్ ప్రైజ్ ఆ రోజు ఎంతైతే ఉందో ఆ రేటు మాత్రమే తీసుకుంటాం జరిగింది. అండ్ మీకు తూకం తగ్గే కోడికి ఏమవుతుందంటే దీనిలో సెకండరీ స్టోన్స్ పడడం అండ్ స్టోన్ క్వాలిటీ తగ్గుతుంది. అలాగే షీటు యాక్చువల్లీ ఇప్పుడు షీట్ అని అంటున్నారు కానండి, దీన్ని పాతకాలంలోనే కట్టు బ్యాంగిల్స్ అంటాం ఎక్కువగా.
అంటే ఒక రాగిని బంగారంతో కట్టేయటం అండి. ఓకే, అందుకనే కట్టు బ్యాంగిల్స్ అన్న షాప్ పేరు కూడా మనం కట్టు బ్యాంగిల్స్ అనే ఎక్కువగా మెన్షన్ చేస్తాం. ఓకే, ప్రాపర్లీ నెట్ దేంట్లో అయినా సరే కట్టు బ్యాంగిల్స్ అనే ఉంటుంది మాది, వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అని. ఇప్పుడు బయట ఉంటారు కదా, ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు మీరు మీరు అయితే కొరియర్ అనేది చేస్తారా ఇప్పుడు వాళ్ళు కావాలి అంటే? ఖచ్చితంగా మా ఆల్రెడీ ఈ ఒక స్టేట్ తెలంగాణ కాదండి, నాది మెయిన్ ఫ్యాక్టరీ వచ్చి రాజమండ్రి ఉంది ఆంధ్ర. ఓకే, అక్కడ నుంచి మీకు అన్ని చోట్లకి సరుకు సప్లై వెళ్తుందండి. ఓకే, కర్ణాటక వెళ్తుంది, తమిళనాడు వెళ్తుంది, తెలంగాణ వస్తుంది. అంటే మీరు మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి హోల్సేలర్స్ కమ్ రిటైలర్స్, అంటే ఇప్పుడు రిటైల్ గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? రిటైల్ గా ఇప్పుడు ఈ కరోనా టైం తర్వాతే మేము రిటైల్ గా దిగామండి. రిటైల్ గా దిగినా హోల్సేల్ ప్రైజెస్ ఇచ్చేస్తున్నాం. ఎందువల్ల అంటే అండి, ఇప్పుడు మా దగ్గర చేయించుకున్న వాళ్ళు ఎవరైనా హోల్సేలర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ వీటిల్లో కొంచెం తూకం తక్కువ పెట్టుకోవడం చేసుకునే వాళ్ళు. అంటే ఇప్పుడు కొన్ని షాపుల్లో తూకం ఎక్కువ ఉన్నాయండి, ఒక కొన్ని షాపులో ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని షాపుల్లో ప్రైజెస్ తక్కువ ఉన్నాయి అంటున్నారు కదా. ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని అంటే వాళ్ళు ఎక్కువ వేసుకున్నట్టు కదండి, దానిలో గోల్డ్ ఎక్కువ పెట్టుకొని వాళ్ళు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నట్టు. తక్కువ దొరుకుతుంది అంటే దానిలో గోల్డ్ తక్కువ పెట్టుకునే చేసుకున్నట్టు. ఇక్కడ మా దగ్గర ఏంటంటే మేకర్స్ కాబట్టి మేము మేకింగ్ చేసేస్తాం కాబట్టి తక్కువలోనూ చేయగలుగుతాం, ఎక్కువలోనూ చేయగలుగుతాం. ఏది ఏ తూకంలో అయినా చేయగల టెక్నాలజీ అన్నది మాకు ఉంది, మా దగ్గర ఉందన్నమాట, మా దగ్గర ఉంది, ఎలాగైనా చేయగలుగుతామండి. ఈ ఐటెం మక్కన పెట్టండి. ఇది వచ్చేటోడికి ఓపెన్ టైప్ లక్ష్మీదేవ్ వస్తుందండి. ఇది సింగిల్ సింగిల్ బ్యాంగిల్ కింద కూడా వేసుకోవచ్చు వీటిని. ఇక్కడ అనేది లక్ష్మీదేవ్ వచ్చింది, సింగిల్ సింగిల్ బ్యాంగిల్ కింద కూడా చేసుకోవచ్చు. వీటి ప్రైజ్ మామూలు 5 గ్రామ్స్ అండి, 2 పేర్స్ వచ్చి, అదే 2 బ్యాంగిల్స్ వచ్చి 5 గ్రామ్స్. యాక్చువల్లీ ఈ 2 ఉన్నాయి కానండి, ఎక్కువగా ఈ సింగిల్ యూజ్ చేస్తారు ఎక్కువగా. ఒక బ్రేస్లెట్ టైప్లో డిజైన్ ఉంది కాబట్టి అడ్జస్టబుల్ ఉంది, సింగిల్ అవి వచ్చేస్తారు. సింగిల్ కావాలన్నా సరే మేము సింగిల్ సేలింగ్కి ఉందండి. ఈ ఐటెం ఏదైనా డిజైన్ చేంజ్ అవ్వాలి, కస్టమైజ్ చేయాలి అని అంటే ఎన్ని డేస్ తీసుకుంటారండి? ఎవరైనా కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, మినిమం 1 వీక్ అండ్ 10 డేస్ అండి. 1 వీక్ టు 10 డేస్ టైం తీసుకొని మీరు అనేది వాళ్ళకి ఆర్డర్ రెడీ చేసేస్తారు? ఖచ్చితంగా అండి. ఎందుకనంటే అండి, ఆల్మోస్ట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంటాయి. మాది ఫ్యాక్టరీయే, రోజుకి కొన్ని 100 జతలు తయారవుతూ ఉండొచ్చు. సో కాకపోతే ముందు ఇచ్చిన ఆర్డర్లు కూడా ఉంటాయి కాబట్టి కస్టమర్ దగ్గర మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే ఇంత టైం పెట్టుకుంటాం. టైం లోపల ఖచ్చితంగా డెలివరీ అయితే కంపల్సరీగా చేస్తామండి. ఇవి వచ్చేటోడికి 2 పైప్స్ వచ్చింది, ప్లేన్ వచ్చినాయి అండి. దీని వెయిట్ వచ్చేటోడికి మీకు ఇలాగ ప్రతిదానికి బార్ కోడింగ్ సిస్టమ్ ఉంటుందండి. దీని మీదే వెయిట్ ఉంటుంది, దీని మీద రిటర్న్ గోల్డ్ ఉంటుంది. అంటే ఒకరికి ఒక వెయిటు, ఒకరికి ఒక వెయిటు చెప్పే ప్రాసెస్ మా దగ్గర ఈ షోరూంలో కానీ నా నెక్స్ట్ మిగతా పాయింట్లో కానీ లేదా నా ఫ్యాక్టరీలో కానీ జరగకుండా ఎవరు వచ్చినా ఒకే వెయిట్ చేయాలన్న ఉద్దేశంతో అంతా బార్ కోడింగ్ చేసాం. ఓకే, మీకు ఇంకా ప్రతి ఐటమ్ దగ్గర కూడా బార్ కోడింగ్ ఉంటుంది, దాని వెనకాతలే రిటర్న్ వెయిట్ కూడా, అంటే గోల్డ్ ఎంత రిటర్న్ వస్తుంది అన్నది దానిలో క్లారిటీగా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ బిల్లింగ్ చేసేటప్పుడు రిటర్న్, ఇక్కడ మీరు ఇంకో పాయింట్ కూడా చూసుకోవాలండి, రిటర్న్ తీసుకునేటప్పుడు బిల్ కావాలనో ఇంకోటనో మరోటనో ఒక అబ్జెక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అప్పుడు. అయితే ఇది మాకు 10 ఇయర్స్, మా 10-15 ఇయర్స్ మా ఎక్స్పీరియన్స్ తోటి మేము ఏం చేసామంటే అండి, కస్టమర్ దగ్గర సైన్ తీసుకుంటాం. ఆ సైన్ చేసుకున్న పేపర్ ఏదైతే ఉందో మా దగ్గర సేవ్ చేసుకుని పెట్టేసుకుంటామండి. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా వాళ్ళ దగ్గర బిల్లు లేకపోయినా మా దగ్గర బిల్లు ప్రాపర్గా ఉంటుంది. అది వాళ్ళ పేరు, వాళ్ళ సెల్ నెంబర్తోటి ఆ బిల్లు బయటికి తీసి దానిలో గోల్డ్ రిటర్న్ ఎంత వచ్చిందో చూసి ఆ గోల్డ్ రిటర్న్ అన్నది ఇచ్చేస్తాం. ఫర్ సపోజు ఇదిగోండి, ఇదే ఐటెం ఉందండి. ఇది మొత్తం అన్నీ కూడా పగడాలు వచ్చినాయి. ఈ ఆనెస్ట్గా చెప్పుకోవాలండి, మనం ఎప్పుడు కూడా ఈ పగడాలు రియల్ కాదు, రియల్ పగడాలు కాదు, ఇమిటేషన్ పగడాలు, కానీ క్వాలిటీ ఖచ్చితమైన క్వాలిటీ ఉన్న పగడాలు. ఏదో పొరవుడు పోటాలు లేదంటే లెగ్స్ పోటాలు ఈ టైప్ ఆఫ్ కాకుండా 1 క్వాలిటీ ఉన్నాయి, కానీ రియల్ పగడాలు కాదు. ఎందుకనంటే అండి, రియల్ పగడాలు అనుకోవడానికి అవకాశం లేదు. ఒక పగడం వచ్చి కాస్ట్ ఇంచుమించుగా 2000-3000 దాకా ఉంటుంది. ఇన్ని పగడాలు వేసేటోడికి బ్యాంగిల్ కాస్ట్ గోల్డ్ కాస్ట్ కన్నా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ దా ఇంకోటి ఏంటంటే అండి, మేము ఇంక్లూడింగ్ ఇచ్చేస్తున్నాం, ఇక్కడ స్టోన్ వెయిట్ ఎక్స్ట్రా వేయట్లేదు ఇక్కడ. అందువల్ల ఓన్లీ గోల్డ్ ప్రైజ్ ఒకటే చెప్తున్నాం. దీని ట్యాగులో మీద మీకు గోల్డ్ వెయిట్ ఉంది చూడండి, 8.5 గ్రామ్స్ ఉంది. రిటర్న్ వెయిట్ వచ్చి దీనిలో బ్యాక్ సైడ్ ఉంటుంది, 6 గ్రామ్స్. ఇక్కడ మీరు ఏంటంటే 2.5 లెస్ అవుతుంది,
అంటే మా దగ్గర వేస్టేజ్ బాగా తక్కువ అన్నమాట. చాలా మంది హాఫ్ ఆఫ్ అండ్ గోల్డ్ అంటారు, సంథింగ్ ఇంకోటి అంటున్నారు, షీట్ అంటారు, ఇంకోటి అంటారు, ఏదోటి అంటారు. ఇక్కడ మా దగ్గరికి వచ్చేటప్పటికి మేము హోల్సేల్ ప్రైజ్ కాబట్టి మాది మేకింగ్ అండ్ ఫ్యాక్టరీ, మేము ఒకరి దగ్గర సరుకు తీసుకొని వచ్చి ఇచ్చేది కాదు కాబట్టి అన్ని మేము డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం వీటిని.